మనమంతా ప్రస్తుతం ఈ భూమి మీద ఉన్నాం. మన సూర్యగ్రహ సూర్య నక్షత్రానికి చెందిన గ్రహాలు మనం. సూర్యుడు ఒక నక్షత్రం. సన్ ఈజ్ ఎ స్టార్. ఎవ్రీ స్టార్ ఈజ్ ఎ సన్. ప్రతి నక్షత్రం ఒక సూర్యుడు, ప్రతి సూర్యుడు ఒక నక్షత్రం. ప్రతి నక్షత్రం చుట్టూ, ప్రతి సూర్యుడు చుట్టూ కొన్ని గ్రహాలు ఉంటాయి. ఉంటాయి, ఉండకపోవచ్చు. ప్రతి గ్రహంలోనూ ఎన్నో రకరకాల జీవరాశులు ఉంటాయి, ఉండకపోవచ్చు. మన సూర్యనారాయణ చుట్టూ మన భూమి తిరుగుతోంది. ఈ భూమిలో, భూమి మీద మనం ఉన్నాం. ఇలాంటి సూర్యుడు కోట్ల కొద్ది సూర్యులు ఉన్నారు. అవన్నీ మనకి నక్షత్రాలుగా కనబడతాయి. మన భూమి కన్నా ఎన్నో వందల రెట్లు పెద్దది మన సూర్యుడు. కానీ ఎంతో దూరంగా ఉన్నాడు కనుక మనకి చిన్నగా కనబడతాడు. అంతకన్నా ఇంకా ఎంతో లక్షల రెట్లు పెద్దవి ప్రతి నక్షత్రము. కానీ ఇంకా లక్షల రెట్లు దూరంగా ఉంది కనుక చిన్నగా మిణుకు 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 కనబడుతూ ఉంటుంది. కంటికి కనపడే కొన్ని నక్షత్రాలు అయితే కంటికి కనపడే నక్షత్రాలు లెక్కలేని ఉన్నాయి. ప్రతి నక్షత్రం చుట్టూ ఎన్నో ప్లానెట్స్, గ్రహాలు, లెక్కలేని జీవరాశులు, అనంత కోటి జీవరాశులు. అందులో మనం ఇక్కడ ఉన్నాం. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు, చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి ఒక నెల, భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరము. ఈ సౌర కుటుంబము ఇంకొక నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. దాని పేరు అల్సియోను. దాని చుట్టూ తిరగడానికి 26,000 సంవత్సరాలు పడుతుంది. ఇంకోసారి తెలుసుకోండి, భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు, చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి నెల రోజులు, భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరము, సూర్యుడు తన సౌర కుటుంబంతో పాటు ఇంకొక సూర్యుడు అల్సియోన్ అనే సూర్యుడు, అది ఈ కంటికి కనపడదు, దాని చుట్టూ తిరగడానికి 26,000 సంవత్సరాలు. ఆ అల్సియోన్ అన్నది తన పిల్లలతో మరి గెలాక్సీ సెంటర్ చుట్టూ తిరగడానికి 4 మిలియన్ ఇయర్స్. ఇదంతా ఖగోళ శాస్త్రం. కంటికి కనపడే ఖగోళం కోస్త ఈ కంటికి కనపడని ఖగోళం ఇంకా ఎంతో ఉంది. మనము ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి ఎన్నో లోకాలు, ఎన్నో గ్రహాలు, ఎన్నో గెలాక్సీస్ మనం తిరగవచ్చు, తిరుగుతూ ఉంటాం. రాత్రి కళల్లో మనం ఎన్నో చోట్లకు వెళ్తూ ఉంటాం. పొద్దున్న మనకి తెలియదు, ఏమిటో రకరకాలుగా వచ్చిందిరా అంటాం. రాత్రి మనం శరీరం బయటకు వచ్చేసి సూక్ష్మ శరీర యానాలతో ఎన్నో గ్రహాలు, ఎన్నో గెలాక్సీస్ వెళ్తాం. పొద్దున్న పొద్దు మనం ఇక్కడ యాక్టివ్గా ఉంటాము జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో. రాత్రిపూట సూక్ష్మ శరీరంతో మనం యాక్టివ్గా ఉంటాం. ఆత్మ అనేది ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది, పొద్దున్న పూట ఇక్కడ, రాత్రిపూట అక్కడ. ఈ ఫిజికల్గా కూడాను, భౌతికంగా కూడాను ఎన్నో గ్రహాలకు వెళ్ళచ్చు వాళ్ళు వచ్చి తీసుకెళ్తే. సృష్టిలోని వింతలు, విచిత్రాలు, చిత్రాలు ఇంత అంత అని చెప్పలేము. ఎంత చూసినా ఇంకా ఆశ్చర్యమే, ఎంత తెలుసుకున్నా ఇంకా ఎంతో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ తెలుసుకోవాల్సిందే. నేను ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటాను. ఒక పక్కన ఎప్పుడు నేర్చుకోవడము, ఇంకో పక్కన ఎప్పుడు సుఖంగా ఆనందంగా ఉండడానికి జీవిస్తూ ఉండడం, రెండు. ఒక పక్క సంగీతాన్ని ఎంజాయ్ చేస్తూనే ఇంకో పక్క సంగీతంలో ఇవాళ ఏదైనా కొత్త ప్రయోగాలు వేయచ్చా అని ఆలోచిస్తూనే ఉంటారు సంగీతజ్ఞులు. అవునా? పక్క వాళ్ళు వాయిస్తుంటే చూసి అరే అలా కూడా వాయించచ్చా, నేను కూడా వాయిస్తానని నేర్చుకుంటూ ఉంటారు. సో రెండు విషయాలు ఉన్నాయి, ఒకటేమో నేర్చుకోవడము, ఇంకోటి ఎప్పుడు ఆనందించడం. ఒక సినిమాకి వెళ్తాము, ఆ సినిమా బాగా ఎంజాయ్ చేయడం కోసం వెళ్తాము. కానీ అక్కడ మనకి ఎన్నో నేర్చుకునేడానికి ఉంటాయి. అర్థమైందా? ఒకసారి నేను సినిమాకి వెళ్ళాను. నేను ఎప్పుడు సినిమాలు చూస్తాను,
ఎవరు ఎన్ని సినిమాలు చూస్తారో అంత అంత జ్ఞానం వస్తుంది వాడికి. కనుక ధ్యానమే కాదు, సినిమాలు కూడా చూడండి మీరు అందరూ. ఒక సినిమా అంటే ఎంత ఉంటుందంటే వాళ్ళు ఎంతో ఆలోచించి ప్రతి డైలాగు రాస్తారు. కనుక పుస్తకాలు చదవడం ఎంత ఇంపార్టెంటో, సినిమాలు చూడడం ఎంత ఇంపార్టెంట్. స్పిరిచువల్ మూవీస్ ఎన్నో ఉన్నాయి. ఆ స్పిరిచువల్ మూవీస్ అన్నీ అందరూ చూడాలి. ఈసారి స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్లో స్పిరిచువల్ మూవీస్ వెబ్సైట్ అంతా ఉంది. స్పిరిచువల్ మూవీస్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే 190,000 సినిమాలు వస్తాయి స్పిరిచువల్ మూవీస్. తెలుగులో ఆ మధ్య ఒక సినిమా వచ్చింది, ఆ నలుగురు. ఎంతమంది చూశారు? భయమో. అంటే చనిపోయిన తర్వాత ఏమవుతుంది వాడంతా చక్కగా చూపించాడు. చూశారా? అది రాజేంద్ర ప్రసాద్ సినిమా, ఆ నలుగురు. కరెక్టేనా? నాకు నాలెడ్జ్ ఉంది, జనరల్ నాలెడ్జ్. సినిమాలు చూడాలి దేనికి? ఎంజాయ్మెంట్ కోసము, మరి అందులోంచి నేర్చుకోవడం కోసము. ఒకసారి నేను సినిమా చూస్తున్నాను, టీవీలో ఒక సినిమా పాట వచ్చింది. అది సినిమా ఏ సినిమా అంటే శ్రీ రాజరాజేశ్వరి కాఫీ విలాస్ క్లబ్. ఆ సినిమా పేరు తెలుసు కదా మీకు. మరి అందులోంచి ఒక పాట విన్నాను, నాదారి ఎడారి అనే పాట. అరే ఎంత బాగుంది ఈ పాట, ఎన్ని అర్థాలు ఉన్నాయి ఈ పాటలో. 1987లో ఫస్ట్ టైం ఆ పాట విన్నాను నేను, టీవీలో విన్నాను. చూసి ఆ పాట తెప్పించుకుని చాలాసార్లు విని దానిలోని అర్థాలన్నీ తెలుసుకున్నాను. నా దారి ఎడారి నా పేరు భికారి, నా దారి ఎడారి నా పేరు భికారి, మనసున్న చోట మజిలి కాదన్న చాలు బదిలి. మనమంతా కూడాను నా పేరు భికారి, మనం ఎప్పుడు శూన్యమే. బయట అంతా కూడాను శూన్యమే. ఒక సినిమాకి వెళ్తాము, అక్కడ ఏముంటుంది? తెర ఉంటుంది, తెర మీద బొమ్మలు ఉంటాయి, కానీ ఎంజాయ్ చేస్తాం మనం. ఈ ప్రపంచం అంతా కూడాను ఒక తెర, తెర మీద బొమ్మలు. ఎంజాయ్ చేయడం కోసం ఉంది ప్రపంచం అంతా. రెండు విషయాలు, ఒకటి లర్నింగ్, ఒకటి ఎంజాయ్మెంట్. ఒకటి ఎంజాయ్మెంట్, రెండు లర్నింగ్. ఆ సినిమా అంతా ఉంది, అక్కడ ఓన్లీ కాంతి రేఖలు పడుతున్నాయి. అక్కడ ఎన్టీ రామారావు లేడు సినిమా మీద, ఆ స్క్రీన్ మీద. కానీ ఒక ఫిగర్ ఉంది, ఒక నాటకం ఉంది, అంతా ఉంది. అది మనం ఎంజాయ్ చేస్తున్నాం, అది సత్యం. సినిమా అనేది సత్యం. ఇదంతా కూడాను ఇదంతా సినిమాయే, కానీ సినిమా అనేది సత్యం. ఎందుకుంది? నేర్చుకోవడం కోసం ఉంది, ఆనందించడం కోసం ఉంది. ప్రతిరోజు పొద్దున మనం వస్తున్నాము, ఎంతో ఆశతో వస్తాము, ఏదన్నా ఇంకా కాస్త కొత్తగా నేర్చుకోవడానికి దొరుకుతుందా అని చెప్పేసి. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కోరిక ఉన్నవాడికి, నేర్చుకోవాలి అని కోరుకున్నవాడికి, ఎప్పుడు ప్రతి క్షణము చుట్టూ ఉన్న సమాజము, చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ నేర్పించడానికి రెడీగా ఉన్నాయి. ఎంతైనా నేర్చుకోవచ్చు మనం, ప్రతి క్షణము నేర్చుకోవాలి. ప్రకృతిని చూసి ఆనందించాలి. ప్రకృతిలోని పురుషుల దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలి. తీసుకొచ్చాడు స్పిరిచువల్ మూవీస్ అంట, రీఇన్కార్నేషన్ అనే స్పిరిచువల్ మూవీ. స్పిరిచువల్ మూవీస్ ఫర్ చిల్డ్రన్, జొనాథన్ లివింగ్స్టన్ సీగల్, ద సెలెస్టైన్ ప్రాఫెసీ, పీస్ఫుల్ వారియర్, యూ కెన్ హీల్ యువర్ లైఫ్, కన్వర్జేషన్స్ విత్ గాడ్, ఇవన్నీ కూడా మూవీస్ ఉన్నాయి. పిల్లలకు ఉన్నాయి, పెద్దవాళ్ళకు ఉన్నాయి. ద బ్లూ బటర్ఫ్లై, ద లాస్ట్ మిన్సీ, ఎస్టర్డే చిల్డ్రన్, ద బిట్, ఇండిగో, బుద్ధా మూవీస్, ద లైఫ్ ఆఫ్ బుద్ధ, ద లెజెండ్ ఆఫ్ బుద్ధ, మెథలాజికల్ యానిమేషన్ బుద్ధ ఫిల్మ్,
మనం పుస్తకాలు చూ చదువుతాము, సినిమాలు చూడాలి.